అక్కడ కాలేజీలో షటిల్ లేకుండా వర్షంలో ఎండకి వానికి తడుస్తూ చదువుకుంటా ఉంటే ఏలూరులో 705 కోట్లు వాలంటీర్లకు ఇచ్చాడు. మీరు ఆలోచించండి, మీరు అందరూ చదువుకున్న వాళ్ళు కదా, మీరు ఆలోచించండి, జగన్ లేనప్పుడు అంతకుముందు పెన్షన్లు ఆగిపోయినాయా, జగన్ లేనప్పుడు రేషన్ ఆగిపోయిందా, జగన్ లేనప్పుడు ఉద్యోగ పెన్షన్ ఆగిపోయినాయా, జగన్ లేనప్పుడు గ్రామీణ వ్యవస్థ లేదా? అంటే ఏం జరుగుతుంది, ఇన్ని సమాంతర వ్యవస్థలు ఏంటి? ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జెండా చూపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటి, నువ్వు ఎన్ని సమాంతర వ్యవస్థలన్నా స్థాపించు, ఎన్ని కొత్త చట్టాలన్నా చేయి, చేసే మనసు లేనప్పుడు, మీకు అండగా నిలబడాలనుకునే మనసు లేనప్పుడు నువ్వు ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని సమాంతరమైన వ్యవస్థలు చేసినా పనిచేయదు. అందుకని ఈ రోజున జగన్ నువ్వు 705 కోట్లు నువ్వు ఎవరికి ఇచ్చావు, నీ వాలంటీర్స్కి ఇచ్చావు. కొన్ని వాలంటీర్స్ ఏమన్నా నువ్వేమంటావు, వాళ్ళు మంచోళ్ళు, జనరల్ పబ్లిక్ అన్నా, వైసీపీ కండువాలు ఎందుకే ఇస్తున్నావు? నీ వాలంటీర్స్కి వైసీపీ కండువాలు ఎందుకే ఇస్తున్నావు? అది యాంటీ కాన్స్టిట్యూషనల్ కాదా? అలాగే వాళ్ళకి 705 కోట్ల రూపాయలు ఇచ్చి నువ్వు పంచాయతీ సెక్రటరీస్కి జీతాలు ఇవ్వట్లా, విఆర్ఓలకి సకాలంలో జీతాలు ఇవ్వట్లా, అంగన్వాడీ టీచర్లకి 1000 రూపాయలు పెంచుతారంటే అవి డబ్బులు ఇవ్వట్లా, ఏదన్నా మాట్లాడితే అడిగినందుకు మనకి ఒంగోలు ప్రకాశం జిల్లాలో టమకులు వెంకటమ్మకి హనుమాయమ్మ గారిని చంపించేశావు నువ్వు. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే వైసీపీ వాళ్ళు చాలా కోపాలు వస్తాయి. పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చింటే మాట్లాడేస్తున్నాడు, నోరు పారేసుకుంటాడు, వార్నింగ్లు పంపిస్తూ ఉంటారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, చీకట్లో దీపం వెలిగిస్తే చీకటి కోపం రాదా? కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుంది, చెయ్యి నరికేయమని చెప్తుంది, తిట్టమనే చెప్తుంది. నేను అందుకనే మీ అందరి భవిష్యత్తు కోసం నా ఒక్కటి జీవితాన్ని పణంగా పెట్టి ఒక నిలబడాలి, ఈ రాష్ట్రంలో ఒక నిలబడాలి. నాకు ఒకటే అనిపిస్తుంది శేషేంద్ర గారు, ఏ మనిషి నీకంటే తక్కువ కాదన్న నిజం, ఏ మనిషి నీకంటే తక్కువ కాదన్న నిజం తలుపుకొస్తే చాలు నీ జన్మ సార్థకం. జనసేన అండగా ఉండే చేతులు, కష్టాల్లో ఉన్న రైతుకు కానీ ఆడబిడ్డలకు కానీ అండగా ఉండే చేతులు. అధికారం లేదు, ఓడిపోయాం, కానీ మా చేతులు అండగానే ఉన్నాయి. ఆరిపోతున్న దీపాన్ని ఇప్పుడు పట్టుకునే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా వెలగాలని జాగ్రత్తగా కాపాడుకున్నాం దీపాన్ని. జనసేనవి అండగా ఉండే చేతులు, వైసీపీవి దీపాలు ఆర్పేసే చేతులు. మీకు జగన్ దోపిడి ఎలా ఉందో చెప్తా. ఒక్క మధ్య ఆల్కహాల్లోనే 30,000 కోట్లు ఇక్కడ మీకు ఫీజు 1000 రూపాయలు లేవు. పాపంతరం 30,000 కోట్లు సంపాదించాడు. ఇసుక మైనింగ్ లో 40,000 సంపాదించాడు, 40,000 కోట్లు. సిమెంట్ లో వాళ్ళ భారతీయ సిమెంట్కి అన్ని రకాల, ఎవడో ఏం పని చేసినా భారతీయ సిమెంటే కొనాలి, ఇంక వేరే సిమెంట్లు కొనకూడదు. దానికి సంబంధించి 20,000 కోట్ల రూపాయలు చేశాడు. చిన్న చిత్తక అన్ని కలిపి అదొక మిగతా అన్ని కలిపి 100 కోట్ల రూపాయలు ఈ ఒక్క 4 ఏళ్ళలో లెక్క తేలుతా ఉంది. ఒకవైపు మీకు ఇసుక పెరిగిపోయింది, చెత్త ట్యాక్స్ వేస్తా ఉన్నారు, రేట్లు పెరిగిపోయినాయి, ఇందాక చెప్పినట్టుగా ఉప్పు పప్పు అన్ని మినపప్పు అన్ని పెరిగిపోయినాయి, పిల్లలు 100 కోట్లు దోచేశారు. జగన్ నువ్వు బాధపడతా ఉన్నావు, పంచాయతీరాజ్ వ్యవస్థని ఎందుకు చంపేస్తున్నావు నువ్వు? పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నేను అదే మాట్లాడాను కదా, ఇన్ని సమాంతర వ్యవస్థలు ఎందుకని ఆ రోజు మాట్లాడా, ఈరోజు అదే మాట్లాడుతా ఉన్నా, నేనేం మాట మార్చలా. నువ్వు ఈ మధ్యన జగన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో చాలా గొప్ప హైది పడింది ఫోటోగ్రాఫ్. ఏంటంటే అంటే ఒక చిన్న గ్రామం, గాంధీ గారి పక్క నుండి జగన్ బాబు నాన్న ఆ గ్రామాన్ని కబళించి అమ్మని ఇట్లా
గాంధీ గారు దయచేసి అలాంటి పనులు చేయరమ్మా, మీ ఊహల్లో కూడా పెట్టుకోకండి. అలా రారాయన ఆయనకున్న కర్ర తీసి ఎప్పుడో కోపిస్తే కొట్టాలంటే జగన్నే కొడతాడు. నువ్వు కాకు చెప్పింది 1,357,47,00,000 రూపాయలు నువ్వు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ ని లోకల్ బాడీస్ కి ఇస్తే దాన్ని నువ్వు ఎలా డైవర్ట్ చేశావు? ఇది వైలేషన్ ఆఫ్ పంచాయతీరాజ్ యాక్ట్ కాదా? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? అంటే నువ్వు పంచాయతీ ఎన్నికలు పెట్టాలి వస్తే డబ్బులు వస్తాయని చెప్పావు. పంచాయతీ ప్రెసిడెంట్ అంటే ఎవరు? ఒక రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి ఎన్నికల ద్వారా గెలుపొందితే నువ్వు ముఖ్యమంత్రి అవ్వచ్చు, కానీ నీ ఎమ్మెల్యే అధికారం ఉండొచ్చు. కానీ ఒక పంచాయతీ ఎన్నికల్లో గెలిచి వాళ్ళు వైసీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు.